మాకు లక్ష్యంగా చూస్తా ఉన్నాడు మహానుభావుడు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు పథకాలు చేరుతున్నాయా? పథకాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఇంకా 100 ఏళ్ళు సరళంగా బతకాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మాత్రం కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇళ్ళకు రాకుండా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము, కానీ అమ్మ మీరు వచ్చి మీ ఉద్యోగాలు తీసేస్తారు అంటే వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు, వాడు కొంచెం తదలో మారిపోకుండా జనాన్ని అప్పుడు రూపాయి ఇస్తున్నాడు. వేసిన డబ్బు మాకు కరెక్ట్గా వస్తున్నాడు. ఇప్పుడు జగన్ వచ్చా బాగుంది? బాగుంది, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే అమలు జరుపుతున్నాడు కదా. పేదవాళ్ళు జరుగుతున్నాయా పథకాలు? మనకు తెలిసినంతవరకు కొంతవరకు జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ మనకెవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేరు. మరి మీరు పెన్షన్ అప్లై చేసుకోలేదా? సార్ పెన్షన్ అప్లై చేసుకోలేదు? మాకు పెన్షన్ మామూలుగా వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. అంటే మీకు మీ ఫ్రెండ్స్ అనే ఉన్న వెళ్ళదు ఎలా ఉంది? పెన్షన్లు అందరికీ వస్తున్నాయంటున్నా సరిగ్గా? ఎవరికి మనకు వచ్చిన మామూలుగా చెప్తున్నారే కానీ ఎక్కడ వచ్చినట్టు మనకేం కనబడలేదు అక్కడ. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగుండేదా అప్పుడు? అప్పుడు బాగానే ఉండేది. పథకాలు అంది అప్పుడు బాగానే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? అదే చెప్తున్నాం కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.